రాజధాని భూముల నుంచే ట్రేడింగ్ జరిగిందని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు నాయుడు కానివ్వండి, తెలుగుదేశం నాయకులు కానివ్వండి, ఏదో కావాలని చెప్పేసి దాని మీద దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే అక్కడికి వెళ్ళి రాజధానిలో ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళని అడిగినా తెలిసిపోద్ది. ఇంకా నేను చెప్పేది ఏముంది దీంట్లో, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. రాజధాని రైతుల్ని ఎంత వేధించారో, వాళ్ళని ఎన్ని రకాలుగా బాధలు పెట్టారో ఆ రాజధాని రైతులకి అనుభవించిన వాళ్ళకి అడిగితే తెలుస్తుంది మనకంటే. అది నేను అనడం కాదు, అక్కడ ఉన్న రైతుల గురించి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. చంద్రబాబు నాయుడు వల్ల ఎంత మునిగిపోయామో మేము, మా భూములు ఎలాగ లాక్కొని ఎలాగ వాళ్ళు వాల్చుకున్నారో, వాళ్ళ బినామీల పేరు మీద ఎలా చేసుకున్నారో. అక్కడ ఉన్న రైతుల్ని, నిజమైన రైతులు ఎవరున్నారో వాళ్ళని అడగాలి. కానీ వీళ్ళు క్రియేట్ చేసిన రైతుల దగ్గర, రైతుల గురించి మా వెళ్ళి మాట్లాడితే వాళ్ళేమంటారు, వాళ్ళు ఏదో ఇంటర్సెప్ట్ చేయడం జరగలేదే అంటారు. కానీ ఎవరైతే నష్టపోయారో రైతులు, వాళ్ళని అడిగితే చక్కగా దాని మీద సమస్య తెలుస్తుంది. మీ హయాంలో పురాతన కాలమే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మసీదులు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, దేవాలయాలు కానీ కూల్చిన ఘనత మీది. మరి ఆ రోజు బీజేపీ ప్రభుత్వంలో మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కావాలని చెప్పేసి మీరు ఎన్ని ఆలయాలు కూల్చారు, ఎంతమంది మనోభావాలు దెబ్బతీశారో మీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకొని ఏదో చిన్న సమస్య ఏదైనా జరిగినా సరే అది జగన్మోహన్ రెడ్డి గారికే అంటగట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, అక్కడ మీరు రాష్ట్ర ప్రజల మీద మమకారంతో కానీ లేకపోతే మీరేదో మీ ఉనికి కాపాడుకోవడానికే చేస్తున్నారని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. ఇది అందరు గమనిస్తూనే ఉన్నారు. మీరు మత కల్లోలాలు ఎలా సృష్టిస్తున్నారు, కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి వచ్చే మంచి పేరుని మీరు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామంటే దాన్ని ఏదో క్రియేట్ చేసి ప్రజలకి పక్కదోవ పట్టించి ఆంధ్రప్రదేశ్లో అలజడి సృష్టించడం, అలాగే ల్యాండ్ ఆర్డర్ని ఉల్లంఘించడం, ప్రభుత్వం మీద ఏదో రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఈ సంక్షేమ పథకం రిలీజ్ చేస్తున్నారంటే ప్రజల మైండ్ని పక్కదోవ పట్టించడానికి మీరు చేస్తున్న అరాచకాలన్నీ అన్నీ కాదు. మొన్న ఇళ్ల పట్టాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి, బ్రహ్మాండంగా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. మీరు దాని గురించి ఇళ్ల పట్టాలకి బాత్రూమ్తో పోల్చి మాట్లాడారు, గజం స్థలం మీరు ఇవ్వలేకపోయారు. అలాంటి వాళ్ళు మీకు సెంటు భూమి విలువ ఏం తెలుస్తుంది? మీకు మీరు ఏమైనా గజం స్థలం ఏమైనా ప్రజలకు ఇచ్చుంటే మీకు సెంటు విలువ తెలుస్తుంది. మీరు ఎవరికైనా ఒక ఇల్లు ఇచ్చగలిగారా, ఒక ఇల్లు ఇవ్వగలిగారా? మీరు మాటలు చెప్పేసి గ్రాఫిక్స్ చూపించేసి 5 సంవత్సరాలు గడిపేసి ఏమనంటే, మీ నాన్నగారు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు, ఇదేనా 40 సంవత్సరాలు ఇండస్ట్రీ? వృధాగా హోర్డింగ్లు కానీ లేకపోతే ఏదో పెయింటింగ్స్ కానీ చెప్పి గ్రాఫిక్ చూపించి అమరావతి ప్రజలకి, రైతులకి మోసం చేసి ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. వాళ్ళ అబ్బాయి గురించి ఇంకేం మాట్లాడుకుంటాం, లోకేష్ గురించి మంగళగిరిలో ఆయన ఎంత ఘోరంగా పరాజయపాలైపోయారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు, ఈయన కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు 18-19 నెలల్లోనే మంచి సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పేసి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి అని చెప్పేసి, మళ్ళీ రేపు పౌర సరఫరాల వ్యాన్లు రిలీజ్ చేస్తున్నారు, ఇంటి వద్దకే రేషన్ అని చెప్పేసి. ఇలా అమ్మఒడి కానివ్వండి, అమ్మఒడిలో ఎంత బాగా మైలేజ్ వచ్చింది, అమ్మఒడి కార్యక్రమం చేపట్టామంటే ఏదైనా కార్యక్రమంలో మైలేజ్ వస్తుందంటే దాన్ని ప్రజల్ని పక్కదోవ పట్టించేసి ఏదేదో రాద్ధాంతం చేయడం లేకపోతే ఏదోదో మాట్లాడడం, మీ అవినీతి గురించి మాట్లాడితే మీకు ఎందుకు అంత ఉలుకు? మీ దేవినేని ఉమా హయాంలో, మీ హయాంలో దేవినేని ఉమా అవినీతి జరగలేదా? మీరు అవినీతి చేశారు కాబట్టి కొడాలి నాని గారు మీ అవినీతి గురించి మాట్లాడారు. మీరు దాని మీద చర్చ పెట్టండి అంటున్నారు, అంతేకాని నన్ను టచ్ చేసి చూడు అని చెప్పేసి కవ్విస్తే ఎవరు ఇక్కడ ఖాళీగా కూర్చోలేరుగా. మీరు టచ్ చేసి చూడు అని చెప్పేసి రెచ్చగొడుతుంది, మీరు ల్యాండ్ ఆర్డర్ని ఉల్లంఘిస్తుంది, మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు అల్లకల్లోలను సృష్టిస్తుంది. మీరు మీ హయాంలో ఎన్ని మీరు అరాచకాలు చేశారో ప్రజలందరూ గమనించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 18-19 నెలల పాలనలో వస్తున్న ఆదరాభిమానం చూసి ఓర్వలేకే కావాలని చెప్పేసి ల్యాండ్ ఆర్డర్ని ఉల్లంఘిస్తూ మీరు ఇక్కడ దాడులు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. మీ ఒక అధికార దాహంతో చేస్తున్న పనులని ఇవన్నీ తెలుస్తున్నాయి. పట్టాభి గారు మాట్లాడుతున్నారు,
మరి ఆ రోజుల్లో గుడివాడలో నానిగారి మీదకి వెళ్ళారు మీ బుద్ధా వెంకన్న మీ మొత్తం మీ బ్యాచ్ తెలుగుదేశం మొత్తం ఏం చేయలేకపోయారే ఇవాళ ఇది అందరికీ తెలిసిన సత్యమే ఆయన చెప్పారు ఎటైనా సరే ఎవరైనా సరే చర్చలకు వస్తారంటే పోలీస్ వారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి నువ్వు తాగి పడుకుంటావు తాగిన కోతి గీతని మాట్లాడుతున్నారు మీ హయాంలో ఏర్లై పారింది మధ్యం మీ హయాంలో ప్రతి ఏ మహిళను గౌరవించారు మీరు మీరు మీ హయాంలో మీ తెలుగుదేశం నాయకులు చింతమనేని ప్రభాకర్ కానివ్వండి బోండా ఉమా కానివ్వండి మీరు చేసిన అరాచకాలు రాష్ట్ర ప్రజలు గుర్తులేదా వనజాక్షిని మీరు ఏ విధంగా మీరు ఆ మీద దాడి చేశారో గుర్తులేదా మీరు ఇవాళ ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు ప్రజలు దాన్ని చూసి ఓర్వలేక ఆయనకు వస్తున్న ఆదరమివ్వాలని చూసి ఓర్వలేకే మీరు కావాలని పక్కదోవ పట్టించడానికి మాట్లాడుతున్న మాటలు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏదో పట్టాభి అన్నంత మాత్రాన లేకపోతే ఉమా అన్నంత మాత్రాన లేకపోతే అచ్చెన్నాయుడు అన్నంత మాత్రాన మీ హయాంలో ఎన్ని అవినీతికి జరిగినాయో ఇది అందరికీ తెలిసిన విషయం కాదా కేవలం మాటలకి పరిమితం చేసి హోర్డింగ్లు చూపించి గ్రాఫిక్స్లు చూపించేసి మీరు 5 సంవత్సరాలు గడిపేశారు ఈరోజు 18-19 నెలల్లోనే మంచి పాలన అందిస్తూ ఏదైతే ప్రజలకు సంక్షేమం కావాలో ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన నడుస్తుంది ఆయన చేస్తున్న మంచి పాలన చూసి ప్రజలు చాలా అభినందిస్తున్నారు మీరే కావాలని చెప్పి కడుపులో మంటతో ఏదేదో కావాలని మాట్లాడుతున్నారే తప్ప మీ అందరికీ తెలిసిన విషయమే మే తెలుగుదేశం అనేది భూస్థాపితం అయిపోయింది మీరేదో చేసేద్దాం మీరేదో చిరేద్దాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప మీరు ఏం చేయలేరు మీకు మీ ఉన్నాం ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు మీరు మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష హోదా పోకుండా చూసుకోండి చాలు మీరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతారో అప్పుడే నానిగారు మాట్లాడుతున్నారు అంతేకాని మీరు కావాలని చెప్పేసి మీరు వేరే వేరే మాటలు మాట్లాడితేనే కొడాలి నానిగారు మాట్లాడుతున్నారు తాగుబోతు తిరిగిపోతే నువ్వు చెప్పడం కాదు నువ్వేంటో నువ్వు తెలుసుకో నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడు పట్టాభి నువ్వేదో కావాలని చెప్పేసి నానిగారి మీద గౌరవ మా ముఖ్యమంత్రి ఎవరిలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడితే ఊరుకునే లేదని చెప్పేసి ఈ మీడియా దగ్గర తెలియపరుస్తున్నాం మీరు ఏదైనా చర్చకు రావాలనుకుంటే నానిగారు సవాల్ ఇస్తారు రండే చర్చకి మీరెంత అభివృద్ధి చేశారో మేమెంత అభివృద్ధి చేశామో అక్కడే తేల్చుకుందామని చెప్పేసి దానికి రాలేక మీరు మీ అన్ని బండారం బయటపడుద్దని చెప్పేసి తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇందులో నిజమేమీ లేదు మీరు మాట్లాడే మాటల్లో కావాలని చెప్పేసి నానిగారి మీద మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం పెట్టుకొని మీరు ఏదో డ్రామాలు ఆడుతున్నారు దేవుళ్ళని కూడా వదలట్లేదు మీరు దేవాలయాలు కూల్చింది కాకుండా దేవుళ్ళని కూడా అడ్డం పెట్టుకొని ఈరోజు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఎవరు గోసులు ఊడతాయో ఎవరెవరిని గోసులు ఊడగొడతారో ఆ టైం నిర్ణయించుద్ది మీరు చెప్పినంత మాత్రాన్ని ఎవరు గోసులు ఊడి తీసుకోవడానికి రెడీగా సిద్ధంగా లేరు మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను నేను రాజశేఖర రెడ్డి గారి పాలన ఎలాగుందో రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు అభివృద్ధిలో ముందుకేసి అభివృద్ధి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి అభివృద్ధి చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే ఏదో చంద్రబాబు చెప్పినంత మాత్రాన రాక్షస పాలన అంటే మీ పాలనలో చూసాం 5 సంవత్సరాలు మీ రాక్షస పాలన ఏంటో చూసాం ఎమ్మెల్యేలు ఏమేమి మాట్లాడారో ఒక ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ స్థాయికి ఎక్కువ మాట్లాడారు షాడో మంత్రిలాగా ఉమా షాడో ఎమ్మెల్యేలాగా మాట్లాడిన షాడో ముఖ్యమంత్రిలాగా ఆయన ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిన విషయమే రాక్షస పాలన అంటే తెలుగుదేశంలోనే రాక్షస పాలన కొనసాగింది స్వర్ణయుగం చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి సమస్యలు తీరుస్తూ ఏదైతే ప్రజల్ని సమస్యలు ఉన్నాయో ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో ఏదైతే నవరత్నాల్లో పొందుపరిచారో ఆ ఒక హామీలను చక్కగా నెరవేర్చుకొని ఆయన పాలన కొనసాగిస్తున్నారు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కానీ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకే జీర్ణించుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే ఒక పేదవాడికి ఒక సొంత ఇంటి కళ నెరవేర్చలేకపోయారు మీరు మీరైతే హైదరాబాద్లో విలాసమైన భవంతులు కట్టుకొని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ భజన బ్యాచ్ కూడా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు తప్ప ఎవరు కూడా చర్చకి రమ్మని చెప్పి నానిగారు చెప్పారు మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకి రండి మాట్లాడండి కానీ కావాలని చెప్పేసి పట్టాభి మాట్లాడుతున్న మాటలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తూ ఇంకొకసారి మా ప్రభుత్వం మీద కానీ నానిగారి మీద కానీ మా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మాట్లాడితే సహించేది లేదని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను నిజమే మీరు మీ హయాంలో నారాయణ సంస్థల్లో ఎలా దోచుకున్నారో మీ మంత్రులు మీకు తెలీదా
ఏ ఒక్క ఇసుక మాఫియా మీ మంత్రులు ఎలా దోచుకున్నారో మీకు తెలియదా? ఆ రోజు కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నారా? ఈ రోజు మాట్లాడుతున్నారు మీరు? మీరు 5 సంవత్సరాలు ఎలాంటి పాలన చేశారో దోచుకోండి దాచుకోండి అనే విధానంతో పాలన చేసి చూపించి మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. మీరు ప్రజలకి ప్రతి ఒక్క ఏ సమస్య వచ్చినా సరే మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా కార్యకర్తలు కానీ ప్రజల్లోనే ఉంటున్నారు. కరోనాలో మీరు ముఖం చాటేసినోళ్ళు, మీరు కరోనాతో భయపడి మీ మంత్రి మీ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి తనయుడు హైదరాబాద్లో కూర్చుండిపోయినోళ్ళు ఒకళ్ళు కూడా కరోనా టైంలో వచ్చి ప్రజలకి ధైర్యం ఇచ్చినోళ్ళు ఒకళ్ళు లేరు మీరు. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు, అదే వైసీపీ మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రజల్లో ఉంటూ ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ మేము ఉన్నామని భరోసా కల్పించి వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో కరోనా కష్టకాలంలో, ఆ కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మేము చెప్పడం కాదు, దేశం మొత్తం చెప్తుంది. మూడో స్థానంలో అగ్రస్థానంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు చూసి ఓర్వలేక ఏదో మాట్లాడుతున్నారు. కానీ మీరు మీ ఉనికి ఏదో మీరు కాపాడుకోండి అయ్యా. మీ తెలుగుదేశం పార్టీ గురించి, మా వైసీపీ గురించి ఏం మాట్లాడతారు మీరు? ముందు అది మీరు మీ దుకాణం మీరు ఏదో సర్దుకోండి. అంతేగాని వైసీపీ మీ గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. నేను ఇందాక కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రజలకు పనికొచ్చే మంచి సంక్షేమ పథకం ఏమైనా రిలీజ్ చేశారంటే ఆ ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అలజడి సృష్టించడం. రాష్ట్రంలో మసీదులను, గుళ్ళను, లేకపోతే చర్చిలను, లేకపోతే ఏదైనా నోటికి వచ్చినట్టు ఏదో వాగడం ఏదో కావాలని చెప్పి పని కట్టుకొని మాట్లాడుతున్నారు. అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమ పథకం రిలీజ్ చేస్తున్నారు అంటే చాలు, దాన్ని ప్రజల్ని పక్కదోవ పట్టించేసి ఏదేదో అలజడి సృష్టించేసి మీరు 40 సంవత్సరాలు ఇండస్ట్రీని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మీరు ల్యాండ్ ఆర్డర్ని మీ చేతిలో తీసుకోండి, పోలీసుల మీద తిరగబడండి, పోలీసుల మీద కేసు పెట్టండి అని చెప్పడం అది ఎంతవరకు న్యాయం అనేది. ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు ఏమైనా మీరు చూపించిన గ్రాఫిక్లు చూసి లేకపోతే మీరు చెప్పిన మాయ మాటలకి తల ఊపారు అనుకుంటున్నారా ఏంటి? గట్టిగా బుద్ధి చెప్పారు, ఆ టైం వచ్చింది, ఆ టయానికి బుద్ధి చెప్పారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పనిచేసే ముఖ్యమంత్రి మాకు కావాలని చెప్పేసి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి ప్రజల ఆశీస్సులు స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి మేమందరూ మనం రాష్ట్ర ప్రజల తరఫున అందరం మేము భావిస్తున్నాం. వైసీపీ పార్టీ ప్రజల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ, గాలి కొట్టుకుని చంద్ర మన నందమూరి తారక రామారావు గారి దగ్గర లాక్కున్న పార్టీ ఆయనకేం తెలుస్తాయండి? పార్టీ విలువ, పార్టీ ఎలాగైతే స్థాపించాలో, పార్టీని ఎలా నడిపించాలో అనేది ఆయన లాక్కున్న పార్టీ, లాక్కున్న జెండా అది. ఆయనకే మన వైసీపీ మీద ఏదైనా చెప్తాడు ఆయన. ప్రజల్లోంచి ప్రజల కష్టాలు తెలుసుకొని, ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకొని స్థాపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఏదైతే ప్రజలకి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తున్నారు. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇవ్వని 19 నెలల్లో 90% పనులు పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా గౌరవంగా చెప్పుకుంటాం. మేము చెప్పుకోవడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు అది చూసి ఓరవలేక మాట్లాడుతున్న మాటలని చెప్పి అందరికి తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతాలు చూడడం అని చెప్పేసి అందరినీ కలుపుకెళ్ళే ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క కులాన్ని కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా అందరినీ గౌరవించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకులాగా ఏదో మా ఇల్లు బాగుంటే చాలు అనే టైప్లో ఉండే ముఖ్యమంత్రి కాదు మా ముఖ్యమంత్రి. అందరూ బాగుండాలి, అన్ని వర్గాల వారు బాగుండాలని చెప్పేసి మీకులాగా ఎవరైనా ఈ కులంలో పుట్టాలనుకుంటారా, ఆ కులంలో పుట్టాలనుకుంటారా అని మీకులాగా మాట్లాడే ముఖ్యమంత్రి కాదు. ప్రతి కులాన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ కులమైనా సరే గౌరవించే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అని మేము గౌరవంగా చెప్పుకుంటున్నాం. మీరు కావాలని చెప్పేసి కులాలకి మతాలకి అంటగట్టినంత మాత్రాన ఎవరు ఇక్కడ చెవుల్లో పువ్వులు పెట్టుకొని లేరు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్వర్ణయుగం పాలన ఇచ్చారో అలాంటి స్వర్ణయుగం పాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్పి ఆయన ఆదరిస్తున్నారు, ఆయన్ని అభినందిస్తున్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ కులం వాళ్ళ కుటుంబకులే చెప్పారు. దాని మీద మనం మాట్లాడేదే ఉంది ఇంకా.
బయట వాళ్ళు ఎవరైనా చెప్తే దానికి అర్థం ఉండదు. వాళ్ళ కుటుంబీకులే చెప్పారు, దాని గురించి మాట్లాడేదే ఉంది. ఇంకా ప్రజలు లైన్లో నిలబడి రేషన్ డిపోల దగ్గర ఏలు ముద్రలు పడట్లేదని కావాలని చెప్పేసి గంటల గంటల తరబడ చంద్రబాబు హయాంలో ఎంత ఇబ్బందులు పడ్డారో. ఒక ఉదాహరణకి పెన్షన్ చూసుకుందాం. 70-80 సంవత్సరాల ముస్లింప కూడా వచ్చేసి అక్కడ కూర్చొని పెన్షన్ కోసం పడిగాపులు కాసిన రోజులు. మరి ఈ రోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాలంటీర్స్ ఎంత చక్కగా పనిచేస్తూ వాలంటీర్ వ్యవస్థ నిర్మించి అలాగే సచివాలయాలు నిర్మించి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీద సచివాలయానికి వెళ్ళి తెలుసుకొని ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు కూడా ఎలాగైతే పెన్షన్లు ఇస్తున్నారో అదేవిధంగా రేషన్ కూడా ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇవ్వడం చాలా మంచి పద్ధతి. అది ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఇంటి వద్దకే పాలనలాగా మీకులాగా ఏదో జన్మభూమి దొంగ కమిటీలు పెట్టేసి హడావుడి చేసేది కాదు. ఏదైతే అర్హుడు ఉన్నాడో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు శోభ వీర్రాజు గారు మరి ఆ రోజు తెలుగుదేశంతో కలిసి బీజేపీ పనిచేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని గుళ్ళు కూల్చారో ఆ రోజు మాట్లాడడం లేని సోమవీరాజు గారు ఇవాళ మాట్లాడుతున్నారంటే దానికి అర్థం ఏంటి? ఆ రోజు తెలుగుదేశంలో ఎన్ని గుళ్ళు కూల్చారో ఆ రోజు ఒక్క మాట మాట్లాడలా. నేను ఇందాక కూడా చెప్పాను, పురాతన కాలమైన దేవాలయాలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, దర్గాలు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, ఎన్ని కూల్చినా ఆ రోజు మాట్లాడలేదు. ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు ఆయన అంటే దానికి అర్థం ఆయనకే వదిలేద్దాం, ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. అది నిమ్మగడ్డ రమేష్ గారు ఆయనకు అనుకూలంగా ఏదైతే అది మాట్లాడతారండి. ఆ రోజుల్లో వారంలో అయిపోయే ఎలక్షన్ని దాన్ని ఆపింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్. ఈరోజు వ్యాక్సిన్ వస్తుంది, మేము ప్రజలకి వ్యాక్సిన్ ఇవ్వాలా లేకపోతే ఎలక్షన్స్లో పనిచేయాలా అని చెప్పి ఉద్యోగ సంఘాల వాళ్ళు ఎంత పనైనా చేస్తారు వాళ్ళు. ఈరోజు వ్యాక్సిన్ వేయడం ఒకటి ఒక వంతు అయితే మళ్ళీ ఎలక్షన్స్లో పనిచేయమని చెప్పి చెప్తున్నారు. ప్రజల ఉద్యోగస్తులు వాళ్ళు మనుషులే, వాళ్ళని కూడా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అన్నిటికీ సాధ్యం కాదు, ఇవన్నీ జరిగిన తర్వాత పెడదాం అంటున్నారు కానీ పెట్టమని చెప్పట్లేదే. దాన్ని కావాలని చెప్పేసి ఏదో బురదజల్లి రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఎలక్షన్స్కి వెళ్తాం, వైసీపీ జెండా రెపరెపలు ఆడిస్తాం, ప్రజలు సంక్షేమ పథకాలతో చాలా ఆనందంగా ఉన్నారు, మళ్ళీ మేయర్ సీట్లు కైవేశం చేసుకోవడం వైసీపీ ఖాయం అని చెప్పేసి గతంలో కూడా తెలుగుదేశం వాళ్ళు చాలామంది జ్యోతిష్యాలు చెప్పారు. ఆ జ్యోతిష్యానికి ప్రజలు తీర్పు ఇచ్చారు, 151 సీట్లు మాకు ఇచ్చారు, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారో వాళ్ళకి ఎంతకు పరిమితం చేశారో అని చెప్పుకునే వాళ్ళదేముంది, ఏదో జ్యోతిష్యం చెప్పుకుంటున్నారు వాళ్ళు చెప్పుకునేయండి, వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అది మేము ప్రజల్లోంచి వచ్చిన పార్టీ మాది, ప్రజల సంక్షేమంతో ఉన్న పార్టీ మాది, ప్రజలు నాడి తెలుసుకొని మాట్లాడుతున్నాం మేము. వైసీపీ స్థానిక సంస్థల ఎలక్షన్లో వైసీపీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం, వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయం అని చెప్పి మేయర్ సీట్లు అని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము గర్వంగా చెప్తున్నాం. మాటలు చెప్పడం కాదు, మా ముఖ్యమంత్రి గారి దగ్గర నేర్చుకున్నది మేము మాటలు చెప్పడం కాదు, చేతలు చేసి చూపిస్తామని చెప్పేసి మీరు కక్షతో ఆపారా? ఆ రోజు మీరు కక్షతో ఆపితే అలాగే అనుకోండి, మీరు కక్షతో ఆపారా? ఏ జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థ ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో వైసీపీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి మీరు కక్షతో ఆపితే మేము కక్షతో ఆపినట్ట? మేము ప్రజల శ్రేయస్సు కోరుతున్నాం, ప్రజాక్షేమం కోసం కోరుతున్నాం, అంతేగాని కక్షలు గిక్షలు కాదు. కక్షలు కోరుకుంటుంది మీరు, మరి మేము ఈ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ముఖ్యమంత్రిగా ఆయన ఈ చెప్పారే తప్ప మీకులాగా కక్షలు ఏదో కావాలని చెప్పేసి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కాదు మా ముఖ్యమంత్రి. తప్పకుండా ఎలక్షన్స్ పెడతాం, ఆ ఎలక్షన్ పెట్టే సమయానికి యాక్సిన్ కూడా కొద్దిగా అందరికి ప్రజలు కూడా అయిపోయిన తర్వాత ఎలక్షన్ పెడతాం ఖాయం. ప్రభుత్వం కూడా ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలి, ఎంప్లాయీస్ సహకారం కూడా తీసుకోవాలి, అందరూ కలిస్తేనే ఎలక్షన్ సజావుగా సాగుతాయి. అంతేకాని నేను ఇప్పుడు పెట్టేయాలి, రాత్రి నేను ఆపేయాలి అని చెప్పేస్తే దానికి అర్థం ఏముంది? దాంట్లో దానికి అర్థం లేదుగా. నేను ఇందాక కూడా చెప్పాను, ప్రజలు సంక్షేమంగా ఉండాలి, ప్రజలు ప్రాణాలతో చల్లగాటం ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కేసు లేనప్పుడేమో మీరేమో ఎలక్షన్స్ ఆపేశారు, ఈరోజు ఏమో యాక్షన్ మొన్నటిదాకేమో కేసులు పెరుగుతున్నాయన్నప్పుడు పెట్టమన్నారు, ఈరోజేమో యాక్షన్ వచ్చింది బాబు మేము అంతా మేము విధులు నిర్వహించాలి మేము ఎంప్లాయీస్ అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే ఆలోచించకుండా ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నారు. మీకు అంత హడావుడేంటి ఎలక్షన్స్ గురించి?
మీరేం కంగారు పడవసల్లా, వైసీపీ పార్టీ ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ, మీరు ఎన్ని చెప్పినా ప్రజల పార్టీ, ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానిక సంస్థలు అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం అని చెప్పేసి మీడియా ద్వారా తెలిపారు. అవును, నిజమే. ఆయన హైదరాబాద్లో కూర్చొని ఆయన అబ్బాయి హైదరాబాద్లో కూర్చుంటే ఇక్కడేమో వాళ్ళకేమో తెలుగుదేశం గెలిపించేస్తారు, ప్రజలు పిచ్చోళ్ళలాగా అనుకుంటున్నారు. ప్రజలు 2019లో ఎలాంటి సమాధానం చెప్పారో, ఎలాంటి తీర్పు ఇచ్చారో అది గుర్తు చేసుకుంటే చాలు. ప్రజల్లో ఉండండి అయ్యా. మీరు ప్రజల్లో ఉండకుండా మీరు ఏదో చిన్న సమస్య దొరకం కానీ వెంటనే దాని మీద హడావుడు చేసేసి లేకపోతే అందరినీ అలజడి సృష్టించడం కాదు. ప్రజల్లో ఉండి మాట్లాడండి. మీరు ప్రజల్లో ఉండకుండా మీరేదో కావాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు తప్ప ప్రజల శ్రేయస్సు కోరండి ముందు, ప్రజా సంక్షేమం కోరండి ముందు. ప్రజలకు మేము ఏం చేసాం అది చెప్పండి. అది చెప్పకుండానే మీరు లేకుండా మీరేమో ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు మీ ఉనికి కోల్పోవడానికి మీరేదో మీరు మేము కూడా ఉన్నాం, మా పార్టీ కూడా ఉంది అని తెలుసుకోవడానికే తప్ప దాంట్లో నిజమే లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముఖ్యమంత్రి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ముఖ్యమంత్రి, మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి అని చెప్పేసి నిజమే. మీ హయాంలో మీరు ఎంత అభివృద్ధి చేశారో ఈ అంత అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి కళ్ళక గంతలు తీసి చూస్తే అభివృద్ధి ఏంటి, సంక్షేమ పథకాలు ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరాభిమానం ఏంటి, అవన్నీ కనబడతాయి. అవన్నీ ఓర్చుకోలేక మాట్లాడుతున్న మాటలు నాన్న, అవన్నీ వాళ్ళ మాటలకి సమాధానం అనేది ప్రజలే చెప్పేశారు. ఇంకా నేను చెప్పిన అవసరం లేదు. ఈరోజు రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 30 లక్షల పై చిలుకు ఇళ్ల పట్టాలు, పేద ప్రజలకు ఇల్లు లేని లబ్ధిదారులందరికీ పేద ఇళ్ల పట్టాలు మంజూరు చేయటం అనే కార్యక్రమం జరిగింది. ఎప్పుడైతే అది జరిగిందో, ఆ కార్యక్రమం ఎప్పుడైతే అది మరి ప్రారంభమైందో ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మరి ఒక్కొక్కటిగా దీన్ని ఎలా అబాస్పాలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ని ఎలా పాడు చేయాలి, ఆయన మీద ఎలా బురద జమ్మాలనే దురుద్దేశంతో సావు తెలివితేటలో చచ్చు తెలివితేటలు ఉపయోగిస్తా. ఆఖరికి సినిమా హీరోలను వాడారు, వాళ్ళ రాజకీయ నాయకులను వాడారు, సినిమా హీరోలను వాడారు, తర్వాత మీడియాని వాడారు. ఆఖరికి వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే దేవుడి విగ్రహాలను కూడా వాడేశారు. ఆఖరికి దేవుళ్ళని కూడా ఈ రొచ్చులోకి లాగి దేవుడి విగ్రహాల ద్వారా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని బురదజల్లాలని చూస్తే ఇవన్నీ ఎక్కడ చెల్లుబాటు కాల. ఈరోజు మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఈ పేద ప్రజలందరూ ఇల్లు 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 అంటూ హర్ష తెలియజేస్తూ ఆనందాల్లో మునిగి తేలుతుంటే మరి అలాగే ఇది ఎక్కడ విగ్రహాల దగ్గర కూడా ఆగిపోయేపాటికి ఆఖరికి మరి నిన్న చూసినట్టయితే గొల్లపూడిలో దాదాపుగా 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇల్లు మంజూరు చేయటం జరుగుతున్న సందర్భంలో దాన్ని అబాస్పాలు చేయాలి, దాన్ని అలర్పాలు చేయాలనే ఉద్దేశంతోనే దేవినేని ఉమ మరి చేత కానీ అతికి తెలియదాట్ల వీటితో దీన్ని ఈ కార్యక్రమాన్ని వీటిలన్నింటినీ డైవర్ట్ చేయటానికి కేవలం ఈ జనాల్ని దీని నుంచి దృష్టి మళ్లించడానికి ఒక చేత కానీ ఒక వీధి నాటకానికి తెరలైపోయాడని మాత్రం దేవినేని ఉమ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇది కేవలం వీధి నాటకాలకు తెరలేపడం తప్ప మరొక ఇదేవి కాదనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ దేవినేని సవాల్ చేయటం, ఇక్కడ పెద్ద డాను లేకపోతే ఇంకోటి ఆయన తెలుగుదేశం నాయకులు సపోర్ట్ చేయటం, ఏ బయటకు వస్తే ఒకసారి టచ్ చేసి చూడండి, లేకపోతే బయటకు వదిలి చూడండి, లేకపోతే అరెస్టులోంచి పోలీస్ కస్టడీ నుంచి విడుదల చేయండి అంటే ఏ విడుదల చేస్తే చంపేస్తాకి ఇక్కడ నీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు లేరు, అమ్మాయి కుటుంబ సభ్యులు ఎవరు లేరు ఇక్కడ చంపేట వచ్చి చంపేస్తే అంత కళ్ళు మూసుకొని ఉండటానికి ఈ రోజుల్లో. అది లేదా నీ గత చరిత్ర అంతా రౌడీయజం లేకపోతే డాన్లు లేకపోతే ఎక్కడ చంపేస్తా అని ఇది ఇక్కడ భయపడతాకి ఎవరో లేరు. ఇటువంటి రోజు ఆ రోజులు కూడా కాదు ఇవి. వెన్నుపోటు పొడి తెచ్చింది ఎన్టీఆర్ని, వెన్నుపోటు పొడి తెచ్చింది చంద్రబాబు నాయుడును, ఇంట్లో సభ్యులను వెన్నుపోటు పొడి తెచ్చిన దేవినేని ఉమ రెండు రెండే. ఈ రెండు చల్లని రూపాయి కాగితాలు అయిపోయినాయి. ఎప్పుడో మీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కనుమరుగు లేకుండా పోయింది. ఎప్పుడో రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారు. ఇట్లాంటి సావు తెలుగుదాటలు సచ్చ తెలుగుదాటలు దరిద్ర ఆలోచనలు మానుకుంటే మంచిది. కొడాలి నాని గారు అనే మంత్రి గారు, రాష్ట్రంలో కొడాలి నాని గారు తెలుగుదేశం పార్టీలో గెలిచారు. తెలుగుదేశం పార్టీ మంచి ఇదిలో ఉన్నప్పుడు లేకపోతే కాంగ్రెస్ ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి కొడాలి నాని. అలాగే తెలుగుదేశం పార్టీ ఫామ్లో ఉన్నప్పుడు వైసీపీలో గెలిచినటువంటి వ్యక్తి కొడాలి నాని. ఈరోజు వైసీపీ గాలి వేసిన అక్కడ గెలిచినటువంటి వ్యక్తి కొడాలి నాని.
కొడాలనాని గోచోడి తీసి తన్నారో లేదా మైలవరంలో దేవినేని ఉమాని గోచోడి తిన్నారో లేదా మీ నాయకుడు ఏదో పెద్ద మీరు ఉద్ధరిస్తాడు మీ పార్టీనే లేదా మీ పార్టీ కోసమే పుట్టాడు ఇంత ఉద్ధరిస్తాడు మరి పప్పు నాయుడు లోకేష్ని మంగళగిరిలో గొడ్డలుస్తారని గొడ్డలోడి తీసి తన్నారో ఎవరిది గొడ్డలోడి తీసి తన్నించుకున్న పరిస్థితో ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు గుడివాడ నడి రోడ్లో ఆయన్ని దన్నారా లేకపోతే బెజవాడ నడి రోడ్లో మీ వాళ్ళని దన్నారా లేకపోతే మైలవరం నడి రోడ్లో మంగళగిరి నడి రోడ్లో దన్నారా అనేది తెలిసిన విషయం అందరికీ ఈరోజు పట్టాభి ఇప్పుడు కళ్ళు తెరిచాడేమో తొడగొట్టిన వాళ్ళు పెద్ద పెద్ద తొడగొట్టిన 130 సీట్లు అన్న వాళ్ళే మడతేసి పడుకున్నారు ఈరోజు ఈరోజు పట్టాభి వచ్చాడు వెలుగులోకి ఏదో కొత్తగా కొత్త ఊపు కొత్త ఏదో కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు నాలుగు రోజులు మాట్లాడతాడు అని ప్రజలకు కూడా అర్థమైంది నాలుగు రోజులు నాలుగు రూపాయలు వచ్చినంతకాలం పట్టాభి కూడా మాట్లాడతాడు తర్వాత పట్టాభి కూడా పడుకోవటమే తప్ప పట్టాభి లేకపోతే వాళ్ళ పట్టాభిషేకం కట్టిన వాళ్ళ నాయకుడు లోకేష్ చంద్రబాబు నాయుడు ఎవరు కూడా ఇక్కడ ఏమి చేసేది చూసేది ఏమీ లేదు అంత శూన్యమే బూడిద కొడాల నాని గారు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలతో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతమైనటువంటి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తా ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కంచు కవచంలాగా కాపులాగా వస్తున్నారే కానీ ఆయన సొంత ఇది కోసం లేకపోతే ఆయన సొంత వ్యక్తిత్వం కోసం లేకపోతే ఇది కోసం ఆయన చేసుకుంటున్న వ్యక్తి కాదు వాళ్ళని విమర్శించే హక్కు కానీ ఈరోజు ఏ వార్డు మెంబర్గా దేనికి కూడా పనికిరానటువంటి పట్టాభికి ఏముందో మరి అంత అర్హత లేదు కాబట్టి అంత పట్టాభి గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఇప్పుడు రాత్రి అయితే నానిగారు ఫుల్ బాటిల్ లాగి పడిపోయాడు లేకపోతే ఎక్కడ పబ్బుల్లో వైస్రాయ్ హోటల్లో లేకపోతే రాహుల్ గాంధీ వచ్చే విందులకి మందు విందులకి వాటికి చిందులు వేసింది ఎవరో లేకపోతే సింగపూర్ మలేషియాల్లో మందు దాగి క్లబ్బుల్లో పబ్బుల్లో చిందులు వేసింది ఎవరో అన్నీ తెలుసు. పట్టాభికి గనక దమ్ము ధైర్యం నిజంగా వీళ్ళు అసలు చిత్తశుద్ధి అనేది ఉంటే వీళ్ళు నిజంగా మాట్లాడేది నిజమైతే వీళ్ళు ఒక బేవర్స్తనంగా మాట్లాడుతుంది తప్ప లేకపోతే బ్లడీ ఫుల్స్ లాగా మాట్లాడుతుంది తప్ప నిజంగా నీ దగ్గర ఉంటే ఎక్కడ తాగి పడిపోయినప్పుడల్లా ఫోటో తీయొచ్చుగా లేకపోతే నీ తాగి ఎక్కడ పడిపోయాడు ఆ వీడియో క్లిప్పింగ్లు పెట్టు చూపి రాష్ట్ర ప్రజలకు అది చెప్పు అది నిజమైతే చెప్పు నోటుకొచ్చింది వాగటం తప్ప ఇంకో కార్యక్రమం లేదు. ఇటువంటి బ్యావర్స్ దగురుబాజీ మాటలు మాట్లాడతాం మీకే చెల్లుబాటు అయింది సాక్ష్యం లేకుండా ఏదో ఒకటి మాట్లాడేసి ఒకదాన్ని నాలుగు సార్లు మాట్లాడితే అది నిజమైపోయింది అనుకునేది మీ నాయకుడి నుంచి చంద్రబాబు నుంచి మీరు పుణుగుపూచుకున్న లక్షణమే అది. ఒకసారి పందిని పట్టుకొని నంది అని 10 సార్లు అందాం జనాలు దాన్ని నమ్మేస్తారనుకునే ఆ అలవాటు ఎక్కడైనా మార్చుకోవాలి. జనాలు ఎప్పుడో చైతన్యవంతులయ్యారు ఓటర్లు కానీ జనాలు కానీ ప్రజలు కానీ ఈరోజు చాలా చైతన్యవంతంగా ఉన్నారు వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి. ఇది మీడియా చాలా 100 రెట్లు ముందుకెళ్ళిపోయిన యుగం. ఇంకా మీరు పిచ్చి ఆలోచనలు చేసి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు వెళ్తే చెప్పు దెబ్బలు తింటారు తిన్నారు ఆల్రెడీ మళ్ళీ తింటారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి మరి 100ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి రాజీ పడకుండా వాళ్ళు కేసులు పెడుతున్న భయపడకుండా గుండు చూపించాడు కానీ వెన్ను చూపించి లేదా పార్లమెంట్ దగ్గర వంగి లేదా పెద్ద పెద్ద మోడీ దగ్గర వంగి వాళ్ళ దగ్గర వంగి సోనియా గాంధీ దగ్గర వంగి ఈరోజు సోనియా గాంధీ నోట్ వేసుకొని రేపు వాడి నోట్ వేసుకొని అవసరాల కోసం ఎక్కడ లోపలికి వెళ్తారనేది కాకుండా అనుకున్న మాట కోసం కాంగ్రెస్ పార్టీని ఎదిరించాడు బయటకు వచ్చాడు సొంతగా పార్టీ పెట్టాడు సొంతగా పార్టీ పెట్టి ఆ సొంత పార్టీలో నుంచి మరి సొంతగా కష్టపడి పాదయాత్ర చేసి ఈరోజు దరిదాపుగా 3600 పై చిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసేది తాను సొంతంగా నిర్మించుకున్నటువంటి అతిపెద్ద కోట ఇది. అంతేగాని మామూలుగా వెనుక నుంచి పుసుక్కుని పోటు పొడిచి సైకిల్ గాలి తీసేసి మళ్ళీ ఏదో పెట్టుకొని ఈరోజు గాలికి సైకిల్ ట్యూబ్లోంచి గాలికి వెళ్ళిపోయినటువంటి పార్టీ టీడీపీ కనీసం గాలికి కొట్టుకొచ్చిన దాఖలాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ సొంత పార్టీ లేనటువంటి పరిస్థితి నువ్వు ఇంకో పార్టీ లాక్కున్నావు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు నీకులాగా ఒక పార్టీని లాక్కున్నటువంటి వ్యక్తి కాదు ఆయన సొంతగా నిర్మించుకున్నటువంటి కోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చినాయి మరి రానున్న రోజుల్లో 151 170 అవుతాయి అనే ఇదితోనే కేవలం గుళ్ళు మీద దాడులు చేపించారు అవి సక్సెస్ అవ్వాలా మరి ఈరోజు మసీదుల మీద చేపిస్తారు రేపు చర్చిల మీద చేస్తారు చేసేదంతా తెలుగుదేశం వాళ్ళే దొంగలు ఎక్కడికక్కడ దొరుకుతున్నారు బయటికి లాగుతారు చేసిన వాళ్ళనే చేయించిన వాళ్ళని కూడా తాట తీసే పరిస్థితి వచ్చేసింది కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి అంటే
మరి రాష్ట్రంలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, ముస్లింస్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళు వేస్తేనే 151 సీట్లు వస్తాయా, హిందువులు కూడా వేసి హిందూ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ కుల మతం లేకుండా సంబంధం లేకుండా ఓట్లు వేస్తేనే 151 సీట్లు వస్తాయా అనేటువంటి చిన్న ఇంగిత జ్ఞానం తెలియని దద్దమ్మలు దౌర్భాగ్యులు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నారనేది అర్థమవుతుంది. చాలా గొప్ప విషయం. ఈరోజు మరి రాష్ట్రంలో రేషన్ సరుకులు తీసుకోవటం, మరి ప్రతి ఒక్కరు వెళ్ళి రేషన్ లైన్లో నిలబడటం, చాలా గంటలు గంటలు నిలబడి మరి అక్కడి నుంచి మోసుకొని ఒక రేషన్ షాప్ ఒక షాట్ ఉంటే అక్కడి నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ కిలోమీటర్ కూడా దూరం మోసుకొని నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు మరి రాష్ట్రంలో ఉన్నాయి. మరి గ్రామాల్లో ఒక గ్రామంలో 2-3 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది రేషన్ అక్కడి నుంచి మోసుకొని, లేదా ఏదైనా వాహనం తీసుకొని మరి ఆ టైంలో వాహనాలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. మరి అటువంటి పరిస్థితులు ఇవన్నింటిని గమనించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంటింటికి రేషన్ తీసుకెళ్ళడానికి కూడా మరి వ్యాన్ ద్వారా సౌకర్యం తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందే వాళ్ళ గుమ్మం ముందే అనేది చాలా చక్కనైన నిర్ణయం. ఎందుకంటే దీన్ని మనం దీని ముందే ఉదాహరణగా ఒకటి చూసేసాం, ఏదంటే పెన్షన్ తీసుకోవటం. మరి రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో చూసినట్టయితే గంటలు గంటలు నిలబడి ముసలోళ్ళు కానీ వాళ్ళు షుగర్ పేషెంట్లు ఉండేవాళ్ళు, వాళ్ళల్లో ముసలోళ్ళు అంటే దాదాపుగా వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళు అందరూ 90% షుగర్ పేషెంట్లు ఉంటారు ఈ రోజుల్లో, బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు. వాళ్ళు గంటలు గంటలు నిలబడి అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. మరి ఏదన్నా టాయిలెట్స్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇంకోటైనా బీపీ వచ్చి డౌన్ అయినా చెక్కినా ఎంతో ఇబ్బందులు పడ్డారు కళ్ళతో చూసినవన్నీ. ఇటువంటి పరిస్థితి నుంచి మరి ఈరోజు ఇంట్లో ఉండగానే 1వ తారీఖు రాగానే పొద్దున్నే 7 ఇంటికల్లా తలుపు కొట్టి 6-7 ఇంటికల్లా తలుపు కొట్టేసి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఆ బాధలు లేవు, ఈరోజు నడవాల్సిన పని లేదు, ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. అదేవిధంగా అది ఎలా సక్సెస్ అయిందో ఎలాగే రేషన్ కూడా తీసుకెళ్ళి ఎవరి ఇంటి ముందుకు వాళ్ళకి తీసుకెళ్ళి ఎవరి వీధి ముందు వాళ్ళకి పెట్టిచ్చేస్తాం అనేది చాలా సౌలభ్యంగా ఉంటుంది. ప్రజలు బాగు కోరేవాడు మాత్రమే ఇలాంటి పనులు చేయగలడు. ప్రజల బాగు నాశనం చేయాలి, ప్రజల జీవితాలతో ఆడుకునే వాళ్ళని ఇలాంటి వాటిని బుర్ర తిమ్మే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం ప్రజలనే ఎలా ఇబ్బంది పెడదామని ఆలోచన ఉన్న వాళ్ళు ప్రజలనే. ఇది కేవలం ప్రజల మంచి కోరుకునేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా, ఏదైతే ఇంటికెళ్ళి పెన్షన్ ఇస్తాం అనేది ఎలా సక్సెస్ అవుతుందో అలాగే ఇది కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యింది. సక్సెస్ అవ్వటం కాదు, ఇది ప్రజల మేలు కోసం చేసేది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఎవరున్నా ముఖ్యమంత్రికి ఎవరున్నా కానీ ఇటువంటి దాడులు జరగలేదని ఈరోజు చంద్రబాబు నాయుడు అంటాం. అలాగే ఏది దాడి జరిగినా క్షమ సహించలేని అంటాం అనేది దొంగ అని అరిసినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు అంటాం. ఈరోజు దాడులు చేస్తుంది తెలుగుదేశం పార్టీల్లో పక్కాగా సీసీ ఫుటేజీల ద్వారా నీటిల ద్వారా పక్కాగా బయటపడిపోయారు. ఎక్కడికక్కడ మీడియాలో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి, చూస్తున్నాం, ఈరోజు చెప్తున్నాం. ఎందుకంటే ఏ రోజు ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇటువంటి దాడులు జరగలేదంటే అది కేవలం ఆ ముఖ్యమంత్రుల గొప్పతనం కాదు, ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. దాంట్లో ప్రతిపక్ష నాయకులుగా ఏ ప్రతిపక్ష నాయకుడు ఉన్నా ఎవరు ముఖ్యమంత్రి చేసినా ప్రతిపక్షం ఎప్పుడు ఎటువంటి దౌర్భాగ్య పనులు కానో దరిద్రపు పనులకి ఇటువంటి బేవర్ష పనులకి తలకమాసిన పనులకి ఏ ప్రతిపక్షం ఎప్పుడు పాల్పడలా. ఈరోజు ఖచ్చితంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తలకమాసిన పనులు కానీ దరిద్ర పనులకి వీళ్ళని చెప్పుతో కొట్టినా మరి దేంతో కొట్టినా సిగ్గులేనటువంటి పనులకి పాల్పడ్డారంటే ఏ ప్రతిపక్షం ఉన్నా కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని రాజకీయ చరిత్రలో ఎవరు ఇటువంటి గుళ్ళు దేవాలయాలు మసీదులకి లేకపోతే దేవుడి విగ్రహాలని దేవుళ్ళని అగవరపరిచే విధంగా చేయలేదు. కేవలం ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ దేవుళ్లతో కూడా రాజకీయం మొదలుపెట్టింది, విగ్రహాలతో దేవుడి విగ్రహాలతో రాజకీయాలు మొదలుపెట్టింది. ఇది కేవలం నీకే చంద్రబాబు నాయుడు నీతిమాలిన పనులు అని చెప్పి, తెలుగుదేశం పార్టీ నీతిమాలిన పనులు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. కేవలం మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమాగారు గత ప్రభుత్వ వారి హయాంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు మనం చాలా చూసాం. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మా వసంతకృష్ణ ప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది ప్రూఫులతో సహా మీడియా ద్వారా. గత 5 ఏళ్లలో ఆయన 134 కోట్ల రూపాయలు మాత్రమే గెలిచిన నియోజకవర్గానికి అభివృద్ధి పనుల పేరిట ఆయన ఖర్చు పెట్టించి చేస్తే మరి 2 సంవత్సరాల కాలంలోనే మరి ఎమ్మెల్యేగా గవర్నమెంట్ ద్వారా వసంతకృష్ణ ప్రసాద్ గారు సుమారు 173 కోట్ల రూపాయల పనులతో ఆయన అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని నడిపిస్తున్నారు. ఇంకొకటి, 3,500 మందికి
ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి ఆ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవటం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని అడ్డం పెట్టుకుని వీళ్ళు చేసినటువంటి ఒక డ్రామాగా కనిపిస్తుంది తప్ప అక్కడ ఏ విధమైనటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి వ్యవహార శైలి అయితే మాత్రం అక్కడ కనిపించినటువంటి పాపన అయితే బోల మేమైతే అనుకుంటా ఉంది అయితే మాత్రం అదే ఎందుకంటే ఇప్పటివరకు లేంది ఆ ఇళ్ల పట్టాల మంజూరు చేసే సమయంలోనే వీళ్ళు ఎందుకని ఈ విధంగా ప్రవర్తించడం జరిగింది మీరు ఒక్క విషయం అనే కాదు గతంలో ఏ విధమైనటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏ విధమైన సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినా ఆ ముందో ఆ వెనకో ఏదో ఒక రాద్ధాంతం దైవం మీద రాజకీయం చేయటం రకరకాలుగా చేయటం ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించేటటువంటి ప్రయత్నాలు ఈ ప్రతిపక్షం అని కూడా అనకూడదు పచ్చపక్షం అనాలి పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని చెప్పని వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి అయితే కనపడట్లేదు కానీ వీళ్ళు చేయలేని పనులన్నీ ఆయన చేస్తున్నారనేటటువంటి అక్కసుతో కడుపు మంటతో నోటికొచ్చినట్టు పేల్తా ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు వాళ్ళని గతంలో వీళ్ళెంత అరాచకాలు వీళ్ళెంత అక్రమాలు వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు వీళ్ళు చేసినటువంటి భూకబ్జాలు వీళ్ళు చేసినటువంటి అధికార అహంకారపు శైలి అంతా ప్రజలు గమనించారు కాబట్టే మూలను కూర్చోబెట్టారు ఈరోజు వీళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ప్రగల్భపు మాటలు మాట్లాడటం అనేది చాలా నగుబాటుగా అనిపిస్తూ ఉంది ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు వీళ్ళకి ఇది సరిపోవటం లేదు కావచ్చు ఈ గత సంవత్సర కాలంగా ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే మరి రీసెంట్గా మరి డీజీపీ గారి మీద కూడా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు మరి దాంతో వారు సీరియస్గా తీసుకొని మరి అంతకుముందే అన్ని ఆలయాల దగ్గర మొదట జరిగిన అంతర్వేది ఘటన దగ్గర నుంచే గవర్నమెంట్ అలర్ట్ అయింది సిబిఐకి విచారణకి ఇచ్చింది మరి వచ్చేలోపే వీళ్ళు తొత్తరపాటు తొందరపాటు కార్యక్రమాలు చాలా చేయటం జరుగుతూ ఉంది మరి డీజీపీ గారు కూడా మరి మొత్తం పోలీస్ బృందాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేశారు మరి రీసెంట్గా మరి మీరు చూస్తే సంతబొమ్మాళి మండలంలో పాలేశ్వర స్వామి గుడిలో సీసీ ఫుటేజ్ ద్వారా మరి నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను సీసీ ఫుటేజ్ ద్వారా మరి అచ్చెన్నాయుడు గారికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అలాగే ఆలయానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలతో సహా మరి ఈ యొక్క పాపపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పని బట్టబయలైపోయింది మరి ఎందుకని ఇంత ప్రతిపక్షం అనేది ప్రజాపక్షహితంగా ఉండేదాన్ని ప్రతిపక్షం అంటారు ప్రజలకి మంచి చేయించడానికి ప్రభుత్వంతో మంచి చేయించే పనిని నడుం బిగించేటటువంటి పక్షాన్ని ప్రతిపక్షం అంటారు కానీ మీరు ఎలా చేస్తున్నారంటే పాపపు పక్షంగా తయారయ్యారు మీరు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ విషయంలో మీరు కరెక్ట్గా మీరు దొరికిపోయి కూడా మళ్ళీ ప్రభుత్వాన్నే నిందలేసినట్టుగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడటం మంత్రుల్ని నోటికొచ్చినటువంటి మాట్లాడటం అనేది పబ్బం గడుపుకోవటానికి ప్రజల్లో ఏదో మంచికో చెడుకో మేము కూడా ఉన్నాము అని ఉనికిలు చాటుకోవటానికి చేస్తున్నటువంటి వ్యర్థ ప్రలాపనలా ఉన్నాయి తప్ప మీ మాటలు మీ వ్యవహార శైలి ఎక్కడా కూడా ప్రజల కోసం ప్రజాహితంగా ఉండేటటువంటి విధంగా మాత్రం లేవనేది మాత్రం వాస్తవం దేవినేని ఉమా గారిని టీడీపీని ఏదన్నా నాని గారు అంటారు అంటే ఆ పార్టీ ద్వారా ఆ పార్టీలో ఆయన ఎదుర్కొన్న సమస్యల ద్వారా ఆయన ఏం మాట్లాడినా అది మా కొడాల నానిసారికి అది కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఆయన తొందరపడి ఏది మాట్లాడరు ఎంత ఆయన ఆ మాట అన్నారు అంటే
జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఏకవచన ప్రయోగాలతో వీళ్ళు నోటుకొచ్చినట్టు మరి మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరికైనా సహనం అనేది ఒక స్థాయిలో మాత్రమే ఉంటుంది. అది దాటితే ఎవరైనా దాటిన వ్యవహార శైలిలోనే మాట్లాడతారు. ఈ పట్టాభి గారు గనక నోరు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో మా మహిళా నేతలందరూ కూడా కలిసి ఆయన దంతాలు ఉండే స్థానంలో ఉండకుండా చేస్తారని చెప్పి నేను ఆయనకి సవినీయంగా మీడియా ద్వారా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈయన కార్పొరేటర్కి తక్కువ, కార్యకర్తకి ఎక్కువ. ముఖ్యమంత్రి గారిని పట్టుకోనేమో ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి అంటాడు, మంత్రివర్యుల స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులనేమో రాగి అని మాట్లాడుతూ ఉంటాడు. నీకంటే మాట్లాడేవాళ్ళు ఇంకా మీ తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరా అండి? ముందు కాస్త ముందు మీరు ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించేటప్పుడు ముందు మీరు నేర్చుకోండి. కొడాల నానిగారు దేవినేని ఉమాగారిని అనుకున్నా, దేవినేని ఉమాగారు కొడాల నానిగారిని మాట్లాడుకున్నా, వాళ్ళిద్దరూ వేరే వేరే పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మంత్రుల స్థానంలో గతంలో ఆయన పనిచేశారు, ఇప్పుడు ఈయన మంత్రిగా ఉన్నారు. కాబట్టి వారు సమాధానం చెప్పుకుంటారు. మీకెందుకు నోరు పెకులుతోంది? మీరు కాస్త అదుపులో పెట్టుకుని మీరు మాట్లాడితే, మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకుని మాట్లాడితే మీ గౌరవం అనేది మీకు ఉంటుంది. చాలా రోజులుగా మిమ్మల్ని చాలా ప్రెస్ మీటుల్లో కూడా మేము గమనించటం జరుగుతూ ఉంది. నాలికని చాలా జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడవలసిందిగా మీకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. నోరు ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా పేల్తే చివరికి నోట్లోంచి మాటలు కూడా రానటువంటి పరిస్థితుల్లోకి పడిపోతారు. మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా మీడియా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా మితిమీరు మాట్లాడుతున్నారు, చాలా అంటే చాలా. దయచేసి మహిళా లోకంతో మీరు బుద్ధి చెప్పించుకునే పరిస్థితికి మాత్రం దిగజారద్దని చెప్పని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రూఫులతో సహా మీకు చూపించాను నేను, అది క్లియర్గా సీసీ ఫుటేజెస్లో అచ్చెన్నాయుడు గారు బ్యాచ్ చేయని చెప్పని తెలిసిపోయింది. అట్లాగే మిగిలిన చోట్ల కూడా ఎక్కడెక్కడ ఏం జరిగినాయనేది ఈ క్షణాన ఇప్పుడు ఇక్కడ తేలితేనే అది నిజమని కాదు ఖచ్చితంగా. ఎందుకంటే దేనికైనా టైం, అన్నీ బయటకు వస్తాయి. ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకంటే అధికార పార్టీగా ఉంటూ గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి గవర్నమెంటు, ప్రజలకి మంచి చేస్తూ ముందుకు పోతున్నటువంటి గవర్నమెంటు ఎక్కడైనా దేవాలయాలని ఇబ్బంది పెట్టాలని చూస్తుందా? అసలు ఈ చంద్రబాబు నాయుడు గారికి అసలు నైతిక హక్కు ఉందా? ఎన్నిసార్లైనా మేము ఈ క్వశ్చన్ అడిగి తీర్తాం ఖచ్చితంగా. నీ హయాంలో మీరు పుష్కరాలను అడ్డం పెట్టుకుని అభివృద్ధి పేరుతో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటూ అవంటూ ఇవంటూ అన్ని గుళ్ళు ఆనాడు నిర్దాక్షిణ్యంగా పగలగొట్టేసేసి, నిర్దాక్షిణ్యంగా విగ్రహాలని క్రేన్లతో పెకలిచ్చి నీ ఇష్టం వచ్చినట్టు విర్రవీగావు కదా, గోశాలను సైతం నిర్మూలన చేశావు కదా, మీకు అసలు మాట్లాడే రైట్ ఉందా? దైవభక్తి లేని మీకు దైవం గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. ఈ జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులన్నిటినీ కూడా డీజీపీ గారు, అలాగే మా పోలీస్ శాఖ మొత్తం కూడా ఖచ్చితంగా దీని మీద పర్యవేక్షణ అనేది చాలా ఖచ్చితంగా పెట్టింది. దీని వెనకాల ఎవరెవరి హస్తాలు ఉన్నాయో ఒక్కొక్కటి బయటికి రావటం మొదలు పెట్టాయి. కాబట్టి అన్నిటి వెనక ఏం జరుగుతోంది, ఎలా జరుగుతున్నాయి అనేది ఖచ్చితంగా బయట పెట్టి ప్రజల ముందుకు తీసుకొచ్చే పనిలోనే పోలీస్ శాఖ వారు ఉన్నారు. దేవాలయాల్ని కాపాడుకుంటోంది మేము, దేవాలయాల్ని పునర్నిర్మించబోతోంది మేము, దేవాలయాల్ని అభివృద్ధి పరచబోతోంది మేము. రామతీర్థానికి 3 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి మరి విగ్రహాలను తయారు చేయించబోతోంది, మరి దానికి ప్రొటెక్టివ్గా అక్కడ 3 కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి చేయించబోతోంది, అలాగే మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయబోతోంది. నీ హయాంలో మీరేమన్నా చేశారా? నిందలేసే పని మాత్రమే పెట్టుకుచ్చున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు దయచేసి ఇప్పటికైనా దయచేసి దేవుళ్ళ మీద రాజకీయాలు చేయటం దయచేసి ఆపేసేయండి. అసహ్యంగా ఉంది, ప్రజలు అసహ్యించుకుంటున్నారు మిమ్మల్ని. ఇప్పటికే మీరేంటో, మీ పరిస్థితి ఏంటో, మీ చిత్తచాంచల్యపు వ్యవహార శైలి ఏంటో, ఏం చేయలేక
ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పని ప్రజలు డిసైడ్ అయిపోయారు. మీ మాటలు వినే పరిస్థితుల్లో కూడా ప్రజలైతే లేరు, అది గుర్తుపెట్టుకోండి. రాజకీయం అనేది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. మరి మితిమీరినటువంటి వ్యవహార శైలి కనుక మీరు చేస్తూ ముందుకు పోతే భవిష్యత్తులో మీ పార్టీ మామూలుగా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి కాదు, భూస్థాపితం కంపల్సరీగా అయిపోతుందని చెప్పని తెలియజేస్తున్నాను. దౌర్జన్యాలకి, అహంకారపు వ్యవహార శైలికి, అధికారుల్ని ఇబ్బంది పెట్టడానికి, అవినీతికి, దోచుకోవటానికి, దాచుకోవటానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు, అండ్ బ్రాండ్ అంబాసిడర్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఆనాడు. వీళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీద అవాకులు చవాకులు పేలుతూ మాట్లాడుతున్నారు. మరి ఏబిపిసి ఓటర్స్ అనేటటువంటి సర్వేలో రీసెంట్లీ థర్డ్ ప్లేస్ వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఆయన సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి మరి కాదని మరి ప్రజలు ఓటు వేశారా ఆ సర్వేలో? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి మూడవ స్థానం దక్కింది అంటే ఆ సర్వేలు తప్ప, లేదా మీరు మాట్లాడుతున్న మాటలు తప్ప? అక్కసు వ్యవహార శైలి దయచేసి మాట్లాడండి. దయచేసి మీకు 70 సంవత్సరాల వయసు వచ్చింది, అంతకు మించినటువంటి 70 ఏళ్ళు దాటిపోయినాయి, మీకు అపారమైనటువంటి అనుభవం నాకు ఉంది 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 అంటున్నారు. ఎంత సిగ్గు చేయడండి. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసున్నప్పుడు నేను మరి ఆనాడు ఢిల్లీలో చక్రం తిప్పానన్నారు, కేంద్ర ప్రభుత్వంతో అంటకాగిన సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి ఆ టైంలో భారతరత్న ఇవ్వాలని చెప్పని ఎన్టీ రామారావు గారికి దగ్గరుండి మీరు ఇప్పించచ్చు, అధికారంలో ఉన్నారు కాబట్టి. మరి అక్క ఆ టైంలో మీరేం చేయలేకపోయారు? ఇప్పుడు ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పని మీరు చూపిస్తున్నటువంటి కళ్ళబొల్లి ప్రేమలు, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నీ కూడా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. నిజంగా వైఎస్ఆర్ గారు ఎలా అయితే పార్టీలకు అతీతమైనటువంటి వ్యక్తో, ఎన్టీఆర్ గారు కూడా మహానుభావుడు, పార్టీలకు అతీతమైనటువంటి వ్యక్తి. మా పార్టీ కూడా నందమూరి తారక రామారావు గారిని ఎంతో ఉన్నతంగా గౌరవిస్తుంది, పూజిస్తుంది. కానీ మీకు అర్హత మాత్రం లేదు. దయచేసి అవాకులు చవాకులు పేలకుండా మీ పాత్ర మీరు పోషించగలిగే ఓపిక ఉంటే పోషించుకోండి, లేదా చక్కగా మూలను కూర్చొని మీ మనవడితో చక్కగా ఆడుకోండి. ఎవ్వరూ ఏమీ అనరు. మీరు వచ్చి బయటకు వచ్చి నిందలేసి మాట్లాడకపోతే ఈ రోజులు గడవకుండా ఏమి ఉండవు. దయచేసి మెచ్చుకోకపోయినా పర్వాలా, చేస్తున్న మంచి పనులని వేలెత్తి చూపిస్తూ అసహ్యంగా మాట్లాడే వ్యవహార శైలి మాత్రం మానుకోవాలని చెప్పని టీడీపీ అధినేతకి, టీడీపీ నేతలకి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుందండి. ఎందుకంటే తెల్లారు లేస్తే కూలీ పనులకు వెళ్ళిపోయే వాళ్ళు కానీ, అట్లాగే ముసలమ్మలు కానీ, తాతలు కానీ, వీళ్ళు లైన్లల్లో నుంచొని ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మా ప్రభుత్వం మీ ముంగిట్లో ఉంటుంది, ప్రభుత్వ పథకాలు మీ ముంగిట్లో ఉంటాయి, మా సేవలు మీ ముంగిట్లో ఉంటాయని ఆయన చెప్పిన మాటే ప్రతి క్షణం కూడా ఆయన ఫీల్ అవుతున్నారు, చేస్తున్నారు, చేసి చూపిస్తున్నారు. ప్రతి ఒక్క గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళ వస్తువులు వాళ్ళకి అందించడం అనేది చాలా మంచి విషయం. ఖచ్చితంగా మంచే జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇక రేషన్ షాపుల ముందు మేము వెళ్ళి పడిగాపులు గాయాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా మా రేషన్ మాకు ఇంటి దగ్గరకే వస్తుంది అనేటటువంటి ఆనందంలో అయితే మాత్రం ప్రజలున్నారు. నిన్న తెలుగుదేశం వాళ్ళు దేవినేని ఉమాను ఒక కొజ్జవాణి తీసుకొచ్చేసి గొల్లపూడి సెంటర్లో ఒక ఆట ఆడించారు. ఎందుకంటే ఇప్పుడు గంగిరెద్దుల సీజన్ కూడా అయిపోయింది, ఇంకా ఏది దొరక్క వాణ్ణి తీసుకొచ్చారు. ఒక కొజ్జవాణ్ణి తీసుకొచ్చేసి గంగిరెద్దుల ఆట ఆడినట్టు ఆడుకుందామని గొల్లపూడి సెంటర్కి వచ్చారు. ఎవరన్నా దానం ధర్మం వేస్తారేమో, దాని కూడా ఏదో బతుకుదామని. 14 సంవత్సరాల సీఎము, 40 సంవత్సరాల హిస్టరీ ఉన్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి చేపట్టినప్పటి నుండి ఇదే మాట చెబుతున్నాడు, నువ్వు రిజైన్ చేయి నేను ఎక్కాలని. అరే 175 సీట్లలో 151 సీట్లు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం లాంటి వాడు, పులి.
ఇండియాలో ఉన్న 36 స్టేట్లు అంటే 29 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడా పోల్చుకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టాప్ లిస్టులో ఉన్నారు గుర్తుపెట్టుకో నువ్వు 14 సంవత్సరాలు సీఎం చేశావు నేను ఎందుకు ఓడిపోయానని ఇప్పుడు కూడా నువ్వు ట్రంప్ వేసుకున్నట్టే అనుకుంటున్నావు నేను ఎందుకు ఓడిపోయా వాడ కొట్టారు నిన్ను నువ్వు ఓడిపోలా నువ్వు పసుపు కుంకుమ ఇస్తే నీకు కోసి కారం ఉప్పు కారం పెట్టారు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలంటే నేను ఎందుకు ఓడిపోయాను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కు అర్హుడు కాదని మీరే చెప్తున్నారు కదా మరి సీఎం కు అర్హుడు కానిప్పుడు చట్టం ఎలా ఒప్పుకుంటది ఆ నువ్వు అనుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్లో బ్రతికున్నానోలు నేనే సీఎం ఉండాలి నా వాళ్ళే బాగుపడాలని నువ్వు ఎప్పుడైతే కలగంటున్నావో ఆ కలలు సాకారం అవ్వవు రెండోది నిన్న వాడు చేసిన డ్రామా అంతంత కాదు వాడు ఉండేది జానడు భూమికి జానడు ఖచ్చితంగా ఉంటే ఆడోళ్ళ పైన ఒక అడుగు తక్కువే ఉంటాడు ఆడోళ్ళన్న 6 అడుగులు 7 అడుగులు ఉంటాయి ఈ 4.5 అడుగే ఉండేది వీడు సింహమా సింహం అని చెప్పుకుంటావా సిగ్గుండొద్దు సింహానికి ఎలకకు పోట వీడు ఎలకకి ఎక్కువ పిల్లికి తక్కువ పిల్లి కూడా నేను పులి యొక్క మచ్చలు ఉన్నాయి నేను పులి అనుకుంటే కుదరదు కదా వాణ్ణి తీసుకొచ్చేసి నిన్న మీరు గంగిరెద్దుల ఆట ఆడిచ్చారు ఆడ పోలీసు వాళ్ళు వస్తారని తెలుసు పటక తిరుగుతారని తెలుసు పటక పోయేటప్పుడు మరి మీరందరూ అడిగిపోయారా పోలీసు వాళ్ళని అడగించవచ్చు కదా వాళ్ళ మీద రివర్స్గా మీరు ఏమైనా చేయొచ్చు కదా ఎందుకు చేయలేకపోయారు మీ లీడర్ను వాడు పెద్ద సీనియర్ నాయకుడు ఒక మినిస్టర్ను పోలీసు వాళ్ళు పట్టుకెళ్తుంటే మీరు ఎందుకు అడ్డగించలేకపోయారు చేతగాని ఎదవలా ఆడవాళ్ళని తీసుకొచ్చి ప్రశ్న ముందు మాట్లాడిస్తున్నారా సిగ్గు లేదా వాడు ఆడ కాదు మగ కాదు వానికి తోడు ఆడవాళ్ళని పంపారు మగోళ్ళు మీరే వచ్చి ఉంటే మీ తాట పోలీసు వాళ్ళు ఎలా తీసేవాళ్ళో తెలుసు ఆంధ్రప్రదేశ్లో అరాచకము సృష్టించడానికి మీరేసే ప్రతి పనికి పోలీసు వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళ బాధ్యత ఈరోజు డిపార్ట్మెంట్కు పోలీసుకు కానీ డీజీపీ గారికి కానీ మొత్తం స్టేట్ గవర్నమెంటు మన సీఎం గారు వాళ్ళకే బాధ్యత అప్పచెప్పాడు నా మినిస్టర్లు చెప్పాల్సిన అవసరం లేదు నా ఎమ్మెల్యేలు చెప్పాల్సిన అవసరం లేదు ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడ ఎరగదీయమని చెప్పాడు మీకు అదే భయం పోలీసు వాళ్ళు గవర్నమెంట్కి ఎప్పుడు తొత్తులు గారు మీరున్నప్పుడు మీ మాట విన్నారు ఈరోజు గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళ మాట వినాల్సి ఉంది రెండోది వాడు పట్టాభిరామ్ మీడియా ముందుకొచ్చి అది జరిగిన అర్ధగంట కల్లా మీడియా ముందుకొచ్చి వాడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నాడు వాడికి అబద్ధాలు తప్ప ఇంకొకటి తెలియనే తెలియదు వాడి బ్రతుకంతా అబద్ధాల బ్రతుకే నంబర్ వన్ ముద్దాయి యాక్షులకి అయితే ఈడే ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ని ఏమంటున్నాడు ఆడు ఒక అడవి దొంగ వీరప్పంతో పోల్చాడు వీరప్పను 3 రాష్ట్రాల పోలీసు వాళ్ళను అతలాకుతలం చేశాడు ఎవడు వాడిని పీకలేకపోయారు కానీ వసంత కృష్ణ ప్రసాద్ ఏంటో అందరికీ తెలుసు వసంత కృష్ణ ప్రసాద్కు ఎన్ని వేల కోట్లు ఆస్తి ఉందో అందరికీ తెలుసు నీలాంటి వాళ్ళు ఆయన కారు ముట్టుకోవడానికి కాదుగా ఇంటి దగ్గర వాచ్మెన్ కూడా పనికిరావురా నువ్వు నీకు నీ నాయకుడు ఏదో డబ్బులు ఇస్తున్నారని మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నావు నీ నాయకుడిని కూడా ఈడ్చి తంతారు చీకటి పడితే ఫుల్ బాటిల్ తాగి పండుకుండేవాడని నువ్వు అంటున్నావు ఆయన తాగి పడిపోయి ఎక్కడన్నా దొలడం నువ్వు చూసావంటరా లేదు సిగ్గు లేకుండా మాట్లాడబాకు పట్టాభిరాము నీకు నీతి నిజాయితీ లేదు నువ్వు ఒక లెక్కలు మాత్రం చెప్పగలుగుతావు మీడియా ముందు కూర్చొని ఎందుకంటే ఆ పేపర్లలో ఏముండదు ఆ పేపర్లు జనాలకు చూపిస్తావు వాడింత దోచుకున్నాడు ఇది మరి నిన్న దగ్గర ఎరపతి నేను చేసిన దోపిడీలో నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎరపతి నేను మీద సిబిఐ కేసు ఉంది కదా సిబిఐ కేసు పెట్టారు దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేవు ఎరపతి నేని గురించి నువ్వు మాట్లాడినాను ఇలా వసంత కృష్ణ ప్రసాద్ ఎక్కడ దోచుకుంటున్నాడో మీడియాను తీసుకెళ్ళి నీ మీడియాను పంపించు ఎక్కడన్నా వసంత కృష్ణ ప్రసాద్ ఫలాని అక్రమాలు చేశాడని కింద చెప్పగలిగితే మేము వసంత కృష్ణ ప్రసాద్ని అడుగుతాము వసంత కృష్ణ ప్రసాద్ ఈరోజు కూడా పేదవారికి ఆయన ఆస్తులే దానం చేశాడు ఎంత డబ్బు ఇచ్చాడో ఎవరికి ఏం సాయం చేస్తున్నాడో మాకు తెలుసు ఆ నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ నీలాంటి వాళ్ళను 100 మంది కొనుక్కునే శక్తి ఉంది ఆయనకు ఈ అడవిని దోచుకోవాల్సిన అవసరం లేదు
గుడివాడ నాని గారి మీద నువ్వు మాట్లాడినంతా ఏంటో అందరికీ తెలుసు. గుడివాడ నాని డైరెక్ట్గా ఒక మంత్రి, రెండోది గుడివాడలో ఒక స్ట్రాంగ్ ఎమ్మెల్యే. ఈరోజు కాదు, రేపు కాదు, ఇంకా రాబోయే ఒక 30 సంవత్సరాలలో గుడివాడలో నానిగారే ఎమ్మెల్యేగా ఉంటాడు. మీ చేతనైతే గుడివాడకి వెళ్ళి గుడివాడలో టచ్ చేసి చూడండి. మొన్న ఒకడు వచ్చాడు, పావల కళ్యాణ్ గారు. వాడు ఏదో వాగాడు, ఇంకా ఆ దెబ్బతో మూసుకొని వెళ్ళిపోయాడు. ఇంతవరకు వాడి అడ్రస్ లేదు, ఇంకా మళ్ళీ రాడు. ఇప్పుడు ఏ పెళ్ళామో కన్ను ఉంటుంది, ఆ పెళ్ళం దగ్గర ఉండి ఉంటాడు. వాడికి మామూలే కదా, ఆడవాళ్ళ దగ్గర తిరగడం మామూలే కదా. మళ్ళీ ఎప్పుడో వస్తాడు, చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు వస్తాడు. గుడివాడకి వెళ్ళి నువ్వు కానీ నీ అనువాయులు కానీ ఒక్క మాట మాట్లాడాక దమ్ము మీకుంటే రాండి గుడివాడ. నానిగారికి అవసరం లేదు, మాలాంటి వాళ్ళం వస్తాం. సిగ్గు సీమ రక్తం లేకుండా నువ్వు మాట్లాడొద్దు. నువ్వు 4 అడుగులకు తక్కువ, 5 అడుగులకు ఎక్కువ. 5 అడుగులైతే నీ దగ్గర లేదు, ఒక ఆడవాళ్ళకు 3 అడుగులు 4 అడుగులు ఉంటుంది నీ హైట్. అది లేదు, నువ్వు మాట్లాడే మాట కూడా వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడతావు. ఇప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు చూడండి, వాళ్ళు అటు ఇటు కాని వాళ్ళు మొగల మీద చేతులు వేసి లాగుతారు. లాగిన తర్వాత వాళ్ళకి 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాలి. నువ్వు ఆ డబ్బుల కోసం వచ్చినోడివే కానీ నువ్వు సవాల్ చేయడానికి వచ్చినోడివి కాదు. సవాల్ ఎక్కడ చేయాలి? ఆయన ఏం చెప్పాడు, మీడియా ముందుకు రా, నీ కాగితాలు తీసుకున్నా మా కాగితాలు తీసుకున్నా, నీ గవర్నమెంట్లో నువ్వేం చేసావో మా గవర్నమెంటే మేమేం చేసామో చెప్తామన్నాడు. కానీ రోడ్డు మీద సవాలు ఎవడన్నా స్వీకరిస్తాడా? అంటే రోడ్డు మీద జనాలకు అసౌకర్యం కలుగు చేసి మేమేదో ఎరగదీశాము, మా చంద్రబాబు నాయుడుకి టీవీలో కనపడాలి, నేను పొడిచాను చేస్తాను అనేది పచ్చి పనికిమాలిన ఆలోచన మీది. వాళ్ళు నిన్న గొల్లపూడిలో 30-40 వేల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం వెళ్ళావు, కానీ లేకపోతే నువ్వు ఇంకొకటి చేసినోడివి కాదు. సిగ్గు సీమ రక్తం ఉంటే ఇవన్నీ మానుకొని కింద పైన మూసుకొని కూర్చోండి. నిన్నటిదాకా గుడ్ల మీద చెప్పాడు, ఇప్పుడు గుడ్ల మీద సాక్ష్యాధారాలతో దొరికిపోతున్నాయి అన్ని సీసీ కెమెరాలలో. మీకు ఒక్కొక్కటి తోలు ఒలుచుకుంటూ వస్తారు. మీరు కానీ కంగారు పడబాకు చంద్రబాబు నాయుడు. నువ్వు చాలా ఫాస్ట్. ఎన్టీ రామారావు టైంలో 95 96లో మీడియా లేదు, నువ్వేదో చెప్పింది మీ రామోజీరావు రాశాడు, ఆడు టీవీ వీడు ఆంధ్రజ్యోతి వాడు ప్రింట్ వేశాడు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాడికి కానీ, ఈనాడు వాడికి కానీ, టీవీ ఫైన్ వాడికి కానీ, లేకపోతే మహా టీవీ వాడికి కానీ తోలు ఒలుస్తాం. మిమ్మల్ని తోలు ఒలసందేమో వదిలిపెట్టం. మీరు ఇవాళ హిందువుల గుళ్ళ మీద చెప్పిన తర్వాత హిందువులు ఎవరు రెస్పాండ్ అవ్వలే. ఎందుకంటే అది జరిగింది తప్పని వాళ్ళందరికీ తెలుసు. క్రైస్తవుడు అనేవాడు ఏ హిందువుల చర్చి గుళ్ళ మీద కానీ మస్జిదుల మీద కానీ ఈరోజు వరకు మనకు స్వతంత్రం రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఈరోజు కూడా ఒక గుడి మీద క్రైస్తవుడు అనేవాడు దాడి చేసినట్టుగా మీరు ఒక్క ప్రూఫ్ చూపించగలిగితే మీరు చెప్పినట్టు మేము చేస్తాం. వాళ్ళు ఎవరు రెస్పాండ్ అయ్యకపోయారు, ఇప్పుడు మళ్ళీ ముస్లింలు రెచ్చగొడుతున్నారు. అరే, ముస్లింలు క్రైస్తవులు ఒక అన్నదమ్ములు, ఒక తల్లిదండ్రికి పుట్టిన వాళ్ళు, ఒక తండ్రి నుండి ఒక తల్లి నుండి పుట్టిన వాళ్ళే, వాళ్ళిద్దరు ఒకటే. నీకు తెలియదు, నువ్వేమీ హిందువు కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, అన్ని కులాలకు జోడిచ్చేస్తే నువ్వు ఏమవుతావు అది గుర్తుపెట్టు. పనికిమాలిన మాటలు మాట్లాడి జనాలను రెచ్చగొట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తా ఊరుకోము. అది సింహమా? వాడి హైటు వాడి వెయిట్ అన్న చూసి చెప్పండి రా బాబు.